చెక్కనే మూవీ వరల్డ్ వైడ్ గా ఈరోజు రిలీజ్ అయిపోయింది. నితిన్ నటించినటువంటి మూవీ భీష్మ తర్వాత భీష్మ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రశేఖర్ ఏలెట్టి గారి డైరెక్షన్లో ఆయన నటిస్తున్నటువంటి మొదటి మూవీ ఇది. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ గారు మ్యూజిక్ అందించారు, అలాగే ప్రియా వారియర్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఓవర్సీస్లో టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాకి అబవ్ యావరేజ్ నుంచి హిట్ టాక్ వినిపిస్తుంది. మరి ఆంధ్ర తెలంగాణలో ఈ సినిమా 800 థియేటర్లకు పైగా, అంటే వరల్డ్ వైడ్గా, ఆంధ్ర ప్లస్ తెలంగాణ ప్లస్ వరల్డ్ వైడ్గా ఈ సినిమాని 800 థియేటర్ పైగా రిలీజ్ చేశారు. అలాగే 16 crore బాక్సాఫీస్ కలెక్షన్స్ బరిలోకి దిగింది ఈ సినిమా. సో ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఫస్ట్ హాఫ్ ఉండడం, అలాగే స్టోరీలో కొంచెం డీటెయిల్గా వెళ్తే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో అయినప్పటికీ ఈ సినిమా కథాంశం కొంచెం థ్రిల్లింగ్గా అలా నడుస్తూ ఉంటుంది. ఆ టెర్రరిస్ట్ ముద్రపడి నితిన్ ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది, సో చెక్ అనే ఆటని జైల్లో ఉండి ఎందుకు ఆడాల్సి వస్తుంది అనే కథాంశంతో చాలా ఇంట్రెస్టింగ్గా చంద్రశేఖర్ ఏలేటి గారి మార్కుతో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ క్లీమాక్స్ అనేది ఖచ్చితంగా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మరి క్లైమాక్స్లో ఒక మంచి చంద్రశేఖర్ ఏలేటి మార్క్ ఎండింగ్ ఇచ్చారని చెప్పేసి తెలుస్తుందట. సో ఖచ్చితంగా ఈ సినిమాకి మరొక బలం ఏంటంటే కళ్యాణి మ్యూజిక్ గారు ఒక ఇంటెన్స్ బీజియం ఇచ్చారు. ఇప్పటి వరకు కళ్యాణి మ్యూజిక్ గారు అంత ఇంటెన్స్ బీజియం ఎప్పుడు ఇవ్వలేదు. అంతకుముందు కొన్ని సినిమాలు చేసిన బీజియం పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ కొంచెం మెలోడీ ఇస్తారనే ముద్ర అయితే ఉంది, కానీ ఈ సినిమాతో ఇంకొంచెం ఇంటెన్సిటీని యాడ్ చేసి తనదైన మార్కులో ఆ కథని ఎలివేట్ చేసే బీజియం ఇవ్వడంతో ఖచ్చితంగా బీజియం కూడా ఒక మంచి పార్ట్ని పోషిస్తుందని చెప్పాలి ఈ సినిమా వరకు చూసుకుంటే. మరి చంద్రశేఖర్ ఏలేటి గారి డైరెక్షన్లో అంతకుముందు వచ్చిన మూవీస్ అన్నింటిలో కంటే ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కొట్టబోతుంది అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర ప్లస్ తెలంగాణలో వరల్డ్ వైడ్గా మరియు 800 థియేటర్ల పైగా రిలీజ్ అవుతున్నటువంటి చెక్ అనే మూవీ ఖచ్చితంగా నితిన్ కెరియర్లో మరొక మైలురాయిగా, చంద్రశేఖర్ ఏలేటి గారి కెరియర్లో కూడా ఒక మరొక మైలురాయి చిత్రంగా నిలవబోతుందా లేదనేది కాసేపట్లో మనం గమనించబోతున్నాం. మరి ఖచ్చితంగా ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్లు మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ప్రియా వారియర్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్లు, అలాగే సాయి చంద్ గారు కూడా ఒక మంచి పాత్రను మరొకసారి ఈ సినిమా ద్వారా మనకి కనిపిస్తుంది ఆయన పాత్ర పోషించినట్లు. మరి ఖచ్చితంగా చెక్కనే మూవీ వరల్డ్ వైడ్గా ఇన్ని థియేటర్లో రిలీజ్ అయ్యి నితిన్కి భీష్మ తర్వాత ఎటువంటి హిట్ ఇస్తుంది అనేది దానికి సంబంధించినటువంటి అప్డేట్స్, కలెక్షన్ అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.